ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఏపీలో జరిగిన పోలింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై ఈసీకి వివరించనున్నారు. దీంతో సీఈసీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాతో సమావేశమయ్యారు. చంద్రబాబుతో పాటు 20 మంది టీడీపీ సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఏపీలో జరిగిన పోలింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై ఈసీకి వివరించనున్నారు. దీంతో సీఈసీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాతో సమావేశమయ్యారు. చంద్రబాబుతో పాటు 20 మంది టీడీపీ సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ విజయసారథి అందిస్తారు. విజయసారథి, చంద్రబాబు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారితో భేటీ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ హరిప్రియ. ఈసీ తీరు, ఈవీఎం లోపలపై మొదటి నుంచి సహసనం వ్యక్తం చేస్తున్న సీఎం చంద్రబాబు ఈరోజు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి ప్రస్తుతం చేరుకుని అక్కడ సునీల్ అరోరాను కలిశారు. ప్రధానంగా ఈవీఎంల వ్యవహార తీరే లోపభూయిష్టంగా ఉంది. కాబట్టి అసలు ముందు 2 గంటలసేపు చాలా చోట్ల పోలింగే జరగలేదు. పైగా చాలా అవకతవకలు జరిగాయి. వీవీప్యాట్ల లెక్కింపు చేపట్టట్లేదు. వీటన్నిటికీ పరిష్కారంగా బ్యాలెట్ ఓటింగ్ అంటే మిగతా ఫేజులన్నా ఫస్ట్ ఫేజ్ ఎలా జరిగింది, మిగతా ఫేజులన్నా బ్యాలెట్ ఓటింగ్ నే తెరపైకి తీసుకురావాలనేది చంద్రబాబు డిమాండ్. దానికి తగ్గట్టుగానే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కూర్చుని ఎలక్షన్ కమిషన్ లో ఆ నేతలతో మాట్లాడి ఖచ్చితంగా అధికారులతో మాట్లాడి దీనిపై జాతీయ స్థాయిలో ఉద్యమం రూపొందించాలనేది కూడా ఆయన ఆలోచనగా భావిస్తుంది. ఎలక్షన్ కమిషన్ చెప్పే ఆ వివరణ బట్టి అది డిసైడ్ అవుతుంది. ముఖ్యంగా ఢిల్లీలో ధర్నా చేయొచ్చు అంటూ కూడా ఊహాగానాలు బలంగా ఉన్నాయి. అయితే దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఈసీని కలిసి బయటకు వచ్చిన తర్వాత దానిపై సీఎం డిసిషన్ తీసుకునే ఆలోచన అయితే కనబడుతుంది. ఇక ఈ పోలింగ్ జరిగిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతుండడం చూస్తుంటే ఎప్పుడు లేనట్టు ఏపీలో ఒక విధమైన సంచలనాత్మకమైన విషయాలుగానే దీన్ని చెప్తూనే మరోవైపు ఈ ఒక గందరగోళ పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి ఇది కనబడుతుంది. ఓవరాల్ గా అయితే కనుక విపక్షాలైనా దీని ఒక పబ్లిసిటీ సంటగా కొట్టిపారేస్తున్నప్పటికీ మరోవైపు సీఎం తనతో కలిసి వచ్చే పార్టీలతో లైక్ మైండెడ్ నేతలతో కలిసి ఉద్యమించాలని భావిస్తున్నారు. అలాగే లీగల్ గా కూడా ఫైట్ చేయాలని, న్యాయ పోరాటం చేయాలని కూడా ఆయన భావించిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయనకి ఎంతమంది నేతలు మద్దతు తెలుస్తారో చూడాలి. ఏదైనా ప్రభుత్వం ఈవీఎం పద్ధతి వద్దు అంటూ మొదటి నుంచి సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయా పార్టీల నేతలందరూ కూడా వస్తారు. ఎందుకంటే మిగతా ఫేజుల్లో ఈ అసలు ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పైనే ఓటింగ్కి వెళ్దాం అనేది చంద్రబాబు ఆలోచన. దాని తగ్గట్టుగా ఇంతకుముందు సీఎంతో కలిసి ఉద్యమించిన నేతలు ఇప్పుడు కలిసి వస్తారో లేదో చూడాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. పరిస్థితి మాత్రం ఇప్పుడు ఈసీని కలిశారు కాబట్టి ఈసీతో మాట్లాడిన తర్వాత, ఈసీ ఎలాంటి వివరణ ఇస్తారో చూసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు తదుపరి పోరాటం దిశ ఉంటుందని మాత్రం చెప్పొచ్చు హరిప్రియ. విజయసారథి, అయితే అధికార పార్టీలో ఉన్న పార్టీ అందులోనూ సీఎం అయ్యుండి కూడా ఇలా ఎన్నికల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడం, అలాగే రీపోలింగ్కి వెళ్ళాలి అని అడగడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే గతంలో ఒకసారి జరిగింది, బీహార్ లో ఎలా జరిగింది, అప్పట్లో లాలూ ప్రసాద్ యాదవ్ టైంలో. కానీ అది దాదాపు 20 ఏళ్ళు దాటిపోయిన పరిస్థితి చెప్పొచ్చు. ఇప్పుడు మాత్రం ఇటీవల కాలంలో ఇలా జరగడం ఇదే సంచలనాత్మకం. పైపొచ్చు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేత, ఒకప్పుడు జాతీయ స్థాయిలో చక్రం చెప్పిన నేతగా పేరు ఉన్న చంద్రబాబు ఇలాగా దిగడం, ముఖ్యంగా ఈసీతో పోరాటం అనడం మాత్రం ఖచ్చితంగా సంచలనాత్మకమైన విషయంగానే దీన్ని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఈవీఎంల వ్యవహార స్థాయిలపై మొదటి నుంచి అందరికి అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే చంద్రబాబు ఇప్పుడు రంగంలోకి దిగడం చూస్తుంటే ఖచ్చితంగా ఇది ఇంతటితో ముగిసే ఇష్యూలాగైతే కనిపించట్లేదు. మరి దీనిపై ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందో చూడాలి. మరోవైపు అటు సుప్రీంకోర్టులో కూడా ఆల్రెడీ వేసిన ఈ వీవీప్యాట్లో లెక్కింపుపై ఆల్రెడీ వేసిన పిటిషన్ ఉంది టీడీపీది. ఇప్పుడు దానిపై మరొక రివిజన్ పిటిషన్ వేయాలని కూడా భావిస్తున్నారు టీడీపీకి సంబంధించిన నేతలు. అయితే వీటన్నిటికి సంబంధించి తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఈసీతో మీటింగ్ పూర్తవ్వాలి. ఈ లోన్ వచ్చిన ఆన్సర్ను బట్టి సీఎం తన తదుపరి పోరాటాన్ని డిసైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ విజయసారథి.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ చేరుకున్నారు. ఏపీలో జరిగిన పోలింగ్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ఈవీఎంల పనితీరుపై ఈసీకి వివరించనున్నారు. దీంతో సీసీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబు ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాతో సమావేశమయ్యారు. చంద్రబాబుతో పాటు 20 మంది టీడీపీ సీనియర్ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరస్పాండెంట్ మధు అందిస్తారు. మధు. హరిప్రియ, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడానికి ఢిల్లీ బయలుదేరి వెళ్లడం జరిగింది. భేటీ కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్ తో భేటీ కావడం జరిగింది. చంద్రబాబు ముఖ్యంగా ప్రధానమైనటువంటి అంశాలను వీవీప్యాట్ కి సంబంధించినటువంటిది ఒకటి, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కి సంబంధించిన ఒక అంశం కాగా మరొకటి కేంద్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసీ ఏదైనా ఏ రకంగా విఫలమైన ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి అంశం ఈ రెండు ప్రధాన ఎజెండాలుగా ఢిల్లీ టూర్ తో వెళ్లడం జరిగింది. ఢిల్లీకి దాంట్లో ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీ కావడం జరిగింది. చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు, అలాగే సిట్టింగ్ ఎంపీలు, అలాగే కాంగ్రెస్ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలంతా కూడా బాబుతో పాటు ఢిల్లీ వెళ్లడం జరిగింది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్రంలో ఈవీఎంలకు సంబంధించిన మొరాయింపు కావచ్చు, చివరి మూమెంట్ వరకు పోలీసులు వ్యవహరించిన తీరు, ఈసీ వ్యవహరించినటువంటి తీరు పైన ప్రధానంగా కంప్లైంట్ చేయనున్నారు. దీన్ని దేశవ్యాప్త చర్చకు వచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేస్తూ వ్యూహంగా ముందుకు వెళ్తా ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం ఇది టీడీపీకి జరిగినటువంటి విషయం పైనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంల పైన చర్చ జరిగేలా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళడానికి ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది అవసరమైతే ఢిల్లీలోనే దీనికి సంబంధించి కేంద్ర రాజకీయ పార్టీలతో పాటు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలను చంద్రబాబు కలవనున్నట్టుగా కూడా సమాచారం అందుతా ఉంది. అయితే ఏదైతే రాష్ట్రంలో ఈవీఎంలు చివరికి 7 గంటలకు స్టార్ట్ కావాల్సినటువంటి ఈవీఎంలు దాదాపు 11-12 గంటల వరకు కూడా, మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా స్టార్ట్ కాకపోవడం, కొన్ని మొదలు పెట్టినప్పటికీ ఈవీఎం పోలింగ్ మొదలైనప్పటికీ కూడా మధ్యలోనే హ్యాంగ్ అయ్యి ఈవీఎంలు స్ట్రక్ అయిపోవడం జరిగింది. దానికి సంబంధించి ఈవీఎం సాంకేతిక నిపుణులను అని చెప్పేసి కొంతమందిని తీసుకెళ్లడం జరిగింది. వారు సాంకేతిక నిపుణుల లేదు అంటే వీటిని హ్యాక్ చేసేటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల అనేటువంటి అనుమానం కూడా చంద్రబాబు వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈసీ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ కు అనుకూలంగా వ్యవహరించింది అనేటువంటి అంశాన్ని చంద్రబాబు ఎక్కువగా లేవనెత్తేటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని కూడా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ కనసరికల ద్వారా జగన్ కు మేలు జరిగేలా ఈ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఏపీలో అనేటువంటిది కేంద్ర జాతీయ మీడియాతో చంద్రబాబు ఈరోజు మాట్లాడనున్నారు. ముఖ్యంగా ఈ వీవీప్యాట్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా సుమారు వీవీప్యాట్లకు సంబంధించిన అంశం లెక్కించడానికి 6 రోజుల సమయం పడుతుంది. 6 రోజుల సమయం కాకుండా త్వరగా లెక్కించేలా ఏర్పాట్లు చేయాలి. ఒకటి, 50% సంబంధించిన వీవీప్యాట్లు ఖచ్చితంగా లెక్కించాలి అనేటువంటిది చంద్రబాబు ప్రధానంగా రివ్యూ పిటిషన్ లో కోరనున్నారు. సుప్రీంకోర్టుకు సమర్పించే రివ్యూ పిటిషన్ లో ఏదైతే రివ్యూ పిటిషన్ లో ముఖ్యంగా వీవీప్యాట్లకు సంబంధించినటువంటి అంశాన్ని ఆయన చాలా దేశవ్యాప్తంగా చర్చకు వచ్చేలా దీంట్లో చంద్రబాబు వివరిస్తున్నారు. హరిప్రియ, మధు, అయితే ఓటమి భయంతోనే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని అనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా మనం చెప్పలేం. పీట రాజకీయ పార్టీలు అయితే అదే రకమైనటువంటి ఆరోపణ చంద్రబాబు పైన చేస్తా ఉన్నాయి. చంద్రబాబు ఏదే ఖచ్చితంగా ఓటమి పాలు కానున్నారు రాష్ట్రంలో, అందుకే ఓటమి కారణాలను వెతుక్కుంటూ ఈ రకమైనటువంటి ముందుగా 40 రోజుల ప్లాన్ లో ఈ ఈవీఎంల పైన రేపు నెపం నెట్టేటువంటి వ్యూహాత్మకంగా చంద్రబాబు వెళ్తున్నారని వైఎస్ఆర్ సిపి కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్ పార్టీ బీజేపీ కూడా, ఆంధ్రప్రదేశ్ లో నాయకులంతా కూడా ఇదే ఆరోపిస్తా వస్తా ఉన్నారు. చంద్రబాబు ఓటమి కారుంది, ఎందుకంటే ఎక్కువ ఓటింగ్ పర్సెంట్ ఈసారి ఏపీలో జరిగింది. లాస్ట్ 2014 ఎలక్షన్ల కంటే ఈసారి ఎక్కువగా, 5% ఎక్కువగా పెరిగినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి వైసీపీ బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. మరోవైపు టీడీపీ నాయకులు మాత్రం మహిళల ఓట్లపైనే ఆశ ఎక్కువగా పెట్టుకోవడం జరిగింది. మిగతా వేవంతా కూడా జగన్ వైపు ఉన్నారు. కేవలం మహిళలు కనుక టీడీపీకి సపోర్ట్ చేస్తే టీడీపీ గెలుస్తుందని టీడీపీ నాయకులు అనుకుంటున్నప్పటికీ దాదాపుగా ఓటమి ఖరారయ్యింది అనేటువంటిది ప్రతిపక్షాలన్నీ కూడా ప్రస్తుతం సీఎం చంద్రబాబును విమర్శిస్తున్నారు. హరిప్రియ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మధు.